కమిషన్ చాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. నువ్వే నేను చెప్పిన కాంట్రాక్టర్ ఇస్తా తీసుకో వర్క్స్. బీటీ రోడ్ల వరకు, డబుల్ రోడ్ల వరకు ఎవరైతే నన్ను కమిషన్ తీసుకుంటామని అంటున్నాడో వాళ్ళకి నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు చెప్పిన కాంట్రాక్టర్కి ఇస్తా, నువ్వే బతుకు. ప్రశాంత్ రెడ్డి కమిషన్ తీసుకునే బతుకు కాదు, నేను ఇక్కడ నలుగురికి సాయం చేసే బతుకున్నాను. నన్ను అడగలే ఎవరు, ఈ హాస్పిటల్ ఆక్సిజన్ బెడ్ పెట్టండి, ఐసీయూ బెడ్ పెట్టమని నన్ను ఎవరు అడగలే. నా సొంత ఖర్చులతో పెట్టిన నేను భగవంతు నాకు బాగా, నేను బాగా బిజినెస్ చేశాను, బాగా వ్యాపారాలు చేశాను. భగవంతు నాకు డబ్బు ఉంది, నాకు ఇంకా నా కొడుకులు నా మనవాళ్ళగా సరిపోయేంత ఆస్తులు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకే బాగలేదు. కమిషన్లు తీసుకుంటాడన్న మాట మాట్లాడతారా? రెండు విషయాలు నా మీద అలిగేషన్ చేసాను. ఒకటి ప్రెషర్ మీద తీసుకో, నీకే ఇస్తా 10 కోట్లు ఇచ్చి నువ్వే తీసుకో, నువ్వే నడిపి. 10 కోట్లు ఎక్కువ, 400 కోట్లు 200 కోట్లు సంపాదిస్తున్నా అంటున్నావు కదా, ఒప్పిస్తా పోరాలని మా సుత్తాన్ని ఒప్పించి 10 కోట్లు మీకే ఇచ్చేస్తా, తీసుకో నడిపి. వారం రోజుల కూడా సమాధానం చెప్పాలి నాకు, లేకపోతే ముగ్గు నేరా రాయాల. వర్క్స్ మీద కమిషన్లు తీసుకుంటా ఉన్నావు కదా, నీకే చెప్పో 50 కోట్లు. నువ్వు ఎవరు చెప్తే చెప్పు, ఏ కాంట్రాక్టర్ పేరు చెప్తే వాడికి ఇచ్చేస్తాపో. ఈ దీన్ని కూడా వారం రోజుల లోపల ముందుకు రావాలి నువ్వు, లేకపోతే ముందు నాలే రాయాలి. నేను ఊరుకున్నా కొద్ది సరే పోలేమో, నాకు ఏదైనా మాట్లాడుకుని మన పరిమాణం చేసుకుందామని నేను చేసుకుంటా పోతా ఉంటే చివరికి నోటి వచ్చినట్టు మాట్లాడు. నిద్ర మాని అన్నం తిని కారు అన్నం తినుకుంటూ వస్తాను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినప్పుడు. టైం లేక నేను వచ్చే కారులోనే టిఫిన్ డబ్బాలా పప్పు ఊరిగా అన్నం పెట్టుకుని అన్నం తినుకుంటూ వస్తాను ఈ కాలేజ్ నుంచి. రోజు 4-5 గంటలు నిద్ర కూడా సరిపోతలేదా, ఉంటలేదా? ఇంత కష్టపడి నేను పనిచేస్తుంటే నన్ను కమిషన్లు తీసుకుంటాను, ఎడబెట్టుకుంటా ముఖం దా. నీకే ఇస్తా 50 కోట్లు 100 కోట్లు వర్క్ చేస్తా తీసుకొని చెప్పి, నువ్వు చెప్పిన కాంట్రాక్టర్కి ఇస్తాపా. ఆ క్రెషర్ కూడా 10 కోట్ల రూపాయలకి ఇచ్చేస్తా, మొత్తం 10 ఎకరాల భూమి, క్రెషరు, మిషను, ఆ గుట్ట అందించేస్తా, అలా నొప్పి చూపిస్తా. ఈ రెండు వారంలో కూడా సమాధానం చెప్పాలి.